ఫ్రాంక్ వీడియోలు చేస్తూ సినిమా తీయడానికి ఆయనకి అసలు ధైర్యం ఎక్కడ వచ్చింది? అసలు ఆ పిచ్చి వీడియోలు తీయడానికి అసలు ఆయన ఒకసారి చెప్పండి, మీకు ఏం చేస్తే ఆనందం నా తెలియదు, ఎందుకు నా మీద విచ్చుకు పడుతున్నారు? మీ వెనకాల కళ్యాణి గారు ఉన్నారా? మీరు నవ్వుతుంది చాలా బాగుంది, నవ్వండి. ఎందుకు ఇట్లా సీరియస్ ఉండి ఎందుకు ముసలాలు అయిపోతారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? లారీ సినిమా ఏం చేద్దాం అనుకుంటున్నారు? లారీ సినిమా నేను ఏం చేస్తా? ఆడనివరా మీరు? మీరు ఇంకో దేవి నాగవల్లిలా ఉన్నారా? మీరు చాలా ప్రాపర్ గా తెలుగులో ఇటువంటి సినిమా కథ మీరు నాకు చూపిస్తే సగం మీసం సగం గుండు కొరిగించుకుంటా నేను. ఇటువంటి కథ తెలుగులో చూపిస్తే దమ్ము నుండి తీసాను. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ సినిమా ఫస్ట్ డే రోజు 10 మంది కూడా రారని ఛాలెంజ్. మీరు పిలిచి నన్ను అవమానించి పిచ్చి వీడియోలు అంటే ఇష్టం వచ్చి మీరు మనిషిని అసలు అసలు బుద్ధి ఉందా మీకు? ఎక్స్క్యూజ్ మీ, నేను చాలా ఏంటి నా మీద వచ్చేస్తున్నారు? రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి రెస్పెక్ట్? ఏ హోటల్ దిరా? ఏ ఫస్ట్ గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంకా హెల్ ఇస్ దిస్ ఆల్? హావ్ సమ్ సెన్స్ బిఫోర్ కాలింగ్. yes, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ, నేను సహస్ర. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రాజమౌళి, నాగశ్విన్ ఇలా చాలామంది డైరెక్టర్స్ ఒక పాన్ ఇండియా లెవెల్ వరల్డ్ వైడ్గా సినిమాలు తీస్తుంటే మరోవైపు చిన్న చిత్క వాళ్ళు కూడా సినిమా మేము కూడా తీస్తామని సిద్ధమవుతున్నారు. అయితే నార్మల్ వాళ్ళు తీసినా ఓకే, కానీ ఒకప్పుడు ఆడపిల్లల్ని యూజ్ చేసుకొని ప్రాంక్ వీడియోలు చేస్తూ చాలామంది చేత తన్నులు తిన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నేను కూడా సినిమా తీస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఇప్పుడు తన గురించి ఎందుకు సినిమా తీశాడు, అసలు ప్రాంక్ వీడియోలు చేస్తూ ఇప్పుడు సినిమా తీయాల్సిన అవసరం ఏంటి, అసలు ఒక ప్రాంక్ వీడియోలు చేస్తూ సినిమా తీయడానికి ఆయనకి అసలు ధైర్యం ఎక్కడ వచ్చింది, అసలు ఆ పిచ్చి వీడియోలు తీయడానికి అసలు ఆయన? హాయ్ మేడం, సారీ సారీ, వన్ సెకండ్ లేట్ అయింది. సార్ మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వచ్చారు? ఫోన్ కాల్ అర్జెంట్, డిస్ట్రిబ్యూటర్ అంటే మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఏదో అంటున్నారు. ఇప్పుడు పిచ్చి వీడియోలు కాకపోతే ఏంటండి, ఇప్పుడు ముందే మాట్లాడారు, నా గురించి ఏమైనా మాట్లాడారా? ఏం లేదు, ఇప్పుడు సినిమా తీసామని ముందుకు వచ్చారు. అసలు సినిమా తీయడానికి ఒక అర్హత ఉండాలి కదా? అర్హత దేనికి? అర్హత సినిమా తీయాలంటే ఒక అర్హత ఉండాలి కదా? మీకేమి, వాట్ వి కెన్ సే, అపదం నాకు రావట్లేదు. మీకేమి ఎలిజిబిలిటీ ఉందని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? నేను ఒక సినిమా చేశా. ఆమె జర్నలిస్ట్ అండి. నేను ఒక యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండి. నేను అదే అంటున్నా, పిచ్చి వీడియో ప్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు కాదు. ప్లెజెంట్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, పిచ్చి వీడియోలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలియదు. సరే ఇప్పుడు సినిమా, యాక్చువల్లీ మీ సినిమా గురించి మాట్లాడదామని పిలిపించాను. ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ 1 ఏంటి అయితే? ఇప్పుడు మీ సినిమా గురించి మాట్లాడదామని పిలిపిద్దాం అనుకున్నా. మీరు ఫస్ట్, నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, ఇప్పటి వరకు కూడా రాలేదు. క్షమించండి, హాఫ్ అన్ అవర్ కాదు 15 నిమిషాలు నేను వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను, డిస్ట్రిబ్యూటర్తో కొంచెం అర్జెంట్ కాదు, క్షమించండి, సారీ. ఓకే సార్, అది పక్కన పెట్టండి. సరే ఇప్పుడు సినిమా గురించి పక్కన పెడితే, ఒకప్పుడు మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, అమ్మాయిని యూజ్ చేసుకుంటూ ప్రాంక్ వీడియోలు తీసారా? ఆ ప్రాంక్ యూజ్ చేసుకుంటూ కాదు, వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, కొంతమందికి కొంతమంది యాక్టర్లు అవ్వాలంటే వాళ్ళని కొంచెం ఫేమ్ చేస్తూ నేను కష్టపడుతూ ఎదిగాం. యూజ్ అనే వర్డ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఐ అబ్జెక్ట్ దట్. ఆ వీడియోలో ఒకసారి మీరు చూసుకున్నారా, అమ్మాయిని ఎంత అసభ్యంగా చూపించారు? ఏమీ లేదు, ఏమీ లేదు. కొన్ని అడల్ట్ ఉంటాయి, కొన్ని హెల్పింగ్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కాదు ఇప్పుడు డిస్కషన్. లారీ చాప్టర్ 1 నేను ఒక మంచి సినిమా చేశాను, 10 మందికి ఉపాధి కల్పించాను, ఇప్పుడు 20 మంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు ఆగస్ట్ 2 రిలీజ్ అవుతున్నాను, సినిమా పక్కకు పక్క తప్పకుండా హిట్ అవుతుంది, వాటిలో వచ్చేటువంటి డబ్బుతో ట్యాక్స్ కూడా కడతాము. ఏంటి ప్రాబ్లం? ఏంటి అసలు పిచ్చి వీడియోలు? ఏంటి పిచ్చి వీడియోలు కాదు, మీరు ఎందుకు అలా ఆబ్జెక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని, ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్ల గురించి మీరు తీసే వీడియోలన్నీ నాకు అబ్జెక్షన్ గానే ఉన్నాయి. డెఫినెట్ గా అడిగారు మీరు. అసలు మనిషేనా? ఏం మాట్లాడుతున్నారు? మనిషేనా? నాకు ఒక చెల్లి అక్క లాంటి ఉంటారు, మీరు ఒకడు కష్టపడి ఒక సినిమా తీశాడు, వాని సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఏంటి నా తెలియక అడుగుతున్నా? శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు మొదట పిచ్చి వీడియోలు అన్నారు మీరు. ఎవడు పిచ్చి వీడియో? హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ టంగ్. అసలు మనిషేనా అంటారు ఏంటండి? అది జర్నలిస్ట్. నేను ఎలా మాట్లాడుతున్నారు మీరు నన్ను? మరి నేను నన్ను ఎలా మాట్లాడుతున్నా? నేను ఒక డైరెక్టర్ని. మరి మీకు ఒక సంఘం ఉంటే మాకు ఒక సంఘం ఉంది. మీకు మీకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూపియద్దండి, ఏం చూపించడం కరెక్ట్ కాదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంది ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ మేడం? నేను అనవసరంగా ఇక్కడ పిలిచి, నేను అనవసరంగా ఇక్కడ పిలిచి వీడియో తీపించాను చూడండి. ఈ రోజు మీకు అసలు వీడియో ఇంటర్వ్యూ అన్నాను చూడండి, అది నా బుద్ధి తక్కువ. మీరు పిలిచారు కదా ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ నేను వెళ్ళను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. మీరు పిలిస్తే నాకు సిగ్గు లేదా ఏంది? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. పిచ్చి వీడియోలు అంటున్నారు మరి? గెట్ అవుట్, ఐ సెడ్ గెట్ అవుట్. ఎవరు అసలు బ్యానర్లు? నేను అసలు నేను చెప్పాను ఆయన గురించి అడుగుదాం. అసలు మీరు ఇక్కడ వచ్చి బ్యానర్ అప్లోడ్ కావాలన్నా అప్లోడ్ కాకూడదు. ఇది పిచ్చి వీడియోలు ఏంటి? ప్రమోట్ చేసే అవసరం కూడా లేదు. పిచ్చి వీడియోలు ఏంటి అంటున్నా? కాకపోతే
మీరు అమ్మాయిలకు ఎట్లా చేస్తారు? మీరు ఎట్లా ఎవరు అడగట్లేదనా? ఎవరు అడిగేదేంటి? అడిగేదేంటి ప్రాబ్లం? అప్పుడు కళ్యాణ్ చేతిలో ఎన్ని తన్నులు తిన్నారు తెలుసా? నేను తన్ని నాది కనపరాలేదా? ఎందుకు అమ్మాయిని ఎట్లా తింటారు మీరు? అసలు వాళ్ళ మీద చెయ్యాలా చేసుకుంటారు? లేడీస్ ఇష్టమన్నట్టు చూపిస్తానరా? లేడీస్ ఇష్టమని చూపిస్తానరా? ఆవిడ ఎవరు ఆవిడ రావడానికి? మీరు ఎవరు అడగడానికి? మీరు ఏమైనా పోలీసా? నేను అదే అడుగుతున్నా. దే హావ్ కోర్ట్ అండ్ లాయర్, ప్రతిదీ ఉంది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కష్టపడి ఒకటి వస్తుంటే. వి ఆర్ ఫోర్త్ పిల్లర్, వి ఆర్ ఫోర్త్ ఎస్టేట్. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఒకటి చెప్పేదినండి, సరే? ఒక విషయం, నా దారి ఏదైనా, నా పందా ఏదైనా, నేను వచ్చింది మటుకు కరెక్ట్ దారికి. ఒక కష్టపడి ఒక సినిమా చేశా. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమవట్లే. మీరు పిలిచి నన్ను అవమానించి పిచ్చి వీడియోలు అంటే ఇష్టం వచ్చి మీరు మనిషిని అసలు బుద్ధి ఉందా మీకు? తీసుకొస్తారు? అసలు నేను ఫస్ట్ చెప్పాను ఇలాంటి ఇంటర్వ్యూస్ నేను పెట్టను అని చెప్పాను. అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్తారు? అన్నా అవసరం లేదన్నా. కాదన్నా. ఏందన్నా? ఎందుకన్నా? నాకేం అవసరం లేదన్నా ఇంటర్వ్యూ. నాకున్నారు ఫాలోవర్స్. విజయ్ గారు, నేను చెప్పాను అతన్ని ఇంటర్వ్యూ చేయనని ముందే చెప్పాను. మీకు అసలు విజయ్ చేపిస్తున్నారు నాకేమన్నా సిగ్గులేదా? నాకు మెసేజ్ మీరే చేశారు. పిచ్చి వీడియోలు ఏంటి? పిచ్చి వీడియోలు. విజయ్ గారు, చెప్తున్నాను, మీరు ఇంతకు ముందు నాకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి కూర్చున్నాను. ఏంటంటే సినిమా గురించి ఏమన్నా హెల్దీగా మాట్లాడదామంటే మాట్లాడదాం. నాన్ సెన్స్, పర్సనల్ అటాక్ అంటే ఐ డోంట్ కేర్. సరే, నేను సినిమా గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఫస్ట్ నేను అడగాల్సిన ప్రశ్నలు అన్ని అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పాలి? మీరేంటి లాయరా? కెపాసిటీ, మోటివేషన్, రొమాన్స్, కామెడీ, ఫన్, సెంటిమెంట్, ఎమోషన్, ఐటమ్ సాంగ్, మాస్ డైలాగ్స్ ప్రతిదీ ఉన్నాయి. ఏం లేదు. ట్రైలర్ చూసాను. ఇంటర్వ్యూ చేసే ముందు అసలు ఏంటని చూసాను. నిజం చెప్పండి, ఓపెనింగ్ షాట్ చెప్పండి. చూడండి, ట్రైలర్ నా సినిమాలో ట్రైలర్ చూడలేదు ఆవిడ, పాటలు చూడలేదు ఆవిడ. నేను ఎవరో తెలియదు, నేను ఏదో వీడియో చేస్తానని తెలుసు. నా గురించి, గెస్ట్ గురించి ఎంక్వైరీ చేయకుండా వచ్చి కూర్చొని ఒక మనిషిని ఇంత క్రెడిబిలిటీ లేకుండా నన్ను మాట్లాడుతున్నారు. ప్రజలారా, మీరు ప్రతిదీ గమనించాలి. వీళ్ళు చేసేది ఎలా ఉందో అది విషయం, నా బాధ్యత. ఇది మటు కట్ చేయొద్దన్న ప్లీజ్. ఎవరు చెప్పారు నేను చూడలేదని? నా ఏం చూసారు మరి మీరు? నేను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తాను? ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని ఇక్కడ కూర్చుంటాను. సరే అండి, ఇప్పుడు ఏం చూసారు? మా ట్రైలర్ చూసాను, మీ సాంగ్ చూసాను, మీ సాంగ్ చూసాను, మీ ట్రైలర్ కూడా చూసాను. అవును, సాంగ్ లో రొమాంటిక్ ఉంది. ఆ ట్రైలర్ అంతా అసలు అంతా లిప్ లాక్ లు ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఒక అడల్ట్ సినిమా తీసి. మీ ఏజ్ ఎంత? కుటుంబ ఫ్యామిలీ ఏజ్ ఎంత అండి? అంటే ఎట్లా చూస్తారు? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ గురించి మీకు అనవసరం. మీరేం ముసలి వాళ్ళ అండి? నేను అడిగేది అంత కాదు. మీకు లిప్ లాక్ సీన్లు నచ్చవా? అసలు సినిమాలో పెద్దవాళ్ళు ఇదే మాట అడుగుతారా? ఏరే సినిమాలు చేసిన వాళ్ళని అడుగుతారా? నన్ను ఎందుకు అడుగుతున్నారు? మేము మార్కెటింగ్ స్ట్రాటజీ. ముసలి వాళ్ళ ఆర్జీవిని కూడా అడిగాము. మీకు నచ్చకపోతే నాకు నచ్చుతాయి, మా ఆడియన్స్ నచ్చుతాయి, నేను తీసే వాడికి నచ్చుతాయి, మీకు నచ్చవు, అంతే కదా? చూడదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సెన్సార్, దానికో గవర్నమెంట్ ఉంది, సెన్సార్ ఇచ్చారు. మీది ఏంది? పంచాయతీ. అసలు నేను ఇంకొక విషయం, డిస్కషన్ ఏంది? మీకు ఈ సినిమా ఖర్చు ఎంత అయింది? ఈ సినిమాకి 2 కోట్లు అయింది. ఎవరిచ్చారు డబ్బులు? కష్టపడ్డా, సంపాదించా, చెమటవర్చా. 2 కోట్లు ఎట్లా వచ్చాయి? 50 లక్షలు నా పర్సనల్ మనీ, కోటి యాభై లక్షలు యూట్యూబ్ ఫేస్బుక్ లో కష్టపడి వీడియోస్ చేసి. ఏంది చెత్త వీడియోస్? అమ్మాయిలతో హైర్ చేసుకుని ప్రతి ఒక్కరిని ఒప్పించి వాళ్ళని యాక్టర్లుగా, నేను యాక్టర్ గా తీర్చిదిద్దుకొని కష్టపడి చేసిన వీడియోస్. ముద్దు పెడతా, అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా, అవి ఒక వీడియోలా? ఎవరికైనా పనికి? నేను ఇలా మాట్లాడితే మీ జర్నలిజం గురించి నేను చాలా మాట్లాడతా. మీరేం చేస్తారో, మీ కమర్షియాలిటీ ఏందో నేను మాట్లాడతా. దట్స్ నాట్ కరెక్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కోదవులు వెళ్తుంటారు. ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు దాని గురించి అడగండి. మీ వీడియోలు చూసాను కాబట్టి. వీడియోస్ సంబంధం ఏంది? ఆగస్టు సినిమా అంటుంటే మీరు ఏదో మాట్లాడతారు. ఈ సినిమాలో ఉపాధి ఇచ్చాను, 10 మందికి అవకాశాలు ఇచ్చాను, నేను ఒక సినిమా చేశాను. ఇప్పుడు ట్యాక్స్ కడతాను ఈ సినిమాతో. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో థియేటర్లు బాగుపడతాయి. ఇదంతా అసలు వస్తారా? ఎవరైనా థియేటర్లు చినిగిపోతాయి, ఇన్సూరెన్స్ చేపించుకోవాలి థియేటర్ కో. ఎందుకంటే ఎలా మాట్లాడతారు? బుద్ధి లేకుండా ఒక మనిషిని ఇందాకే చెప్పాను, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి నా దగ్గర అనేసి. మరి నన్ను అంటున్నారు మీరు? విజయ్ గారు, చెప్తున్నాను కదా,
నేను చెయ్యను అని చెప్తే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి చెప్పిస్తారు. మీరు నన్ను అంటున్నారు అంటే రెస్పెక్ట్ ఉండాలి కనీసం. చూడండి, నేను మీ పేపర్ని మీకు ఎత్తుకొని ఇస్తున్నా, అది నా గౌరవం. మీరేమి ఇస్త్రీ వేస్తున్నారు? మనిషి లేకుండా అంటున్నారు. ఎదురుగా కూర్చుంది ఒక అమ్మాయి, మీకు అదే అంటున్నా. అమ్మాయి అంటే చులకన. మీకు నాకు చులకన కాదు. ప్రపంచంలో అమ్మాయిని రెస్పెక్ట్ చేసే వాళ్ళలో ఇంత ముందు ఆర్జీవి గారు ఉన్నాడు, ఇప్పుడు నేను క్రాస్ చేశా. ఫస్ట్ నేను, ఆ తర్వాత ఆయన. అదే ఈ బూత్ సినిమాలు తీయాలి. బూత్ సినిమాలు ఏంది మేడం? చూపించాలి. లారీ లారీ చాప్టర్ వన్ అనేది టెంప్లెట్ ఓల్డ్ గానే ఉంటుంది, కానీ 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. చాలా ప్రాపర్ గా తెలుగులో ఇటువంటి సినిమా కథ మీరు నాకు చూపిస్తే సగం మీసం సగం గుండు కొరిగించుకుంటా. నేను ఇటువంటి కథ తెలుగులో చూపిస్తే దమ్ముల్లోని తీసా. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ సినిమా ఫస్ట్ డే రోజు 10 మంది కూడా రారని ఛాలెంజ్ చేస్తున్నా. కష్టపడతా జనాల కోసమే కదా ప్రతిది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఉపాధి కల్పిస్తా అన్నారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పండి? నా సినిమాలో 20 మంది టెక్నీషియన్లు పనిచేశారు. డైరెక్టర్ ఎవరు? నేనే. ప్రొడ్యూసర్ ఎవరు? నేనే. కొరియోగ్రాఫర్ ఎవరు? కొరియోగ్రాఫర్ కొత్త వాళ్ళు. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేనే. కానీ అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే అంట, డైరెక్టర్ అంటే ఇతనే అంట, హీరో ఇతనే అంట. హీరోయిన్ కూడా చేయాల్సింది మీరే. మరి డైరెక్టర్ అంటే 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఉపాధి ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక ప్రోగ్రామర్, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక 16 లక్షలు అయింది ప్రోగ్రామర్కి, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి. అవన్నీ తెలుసా మీకు? సినిమా మేకింగ్ తెలుసా? సినిమా అనాలిసిస్ ఉందా? సినిమా గురించి ఏం తెలుసా మాట్లాడుతున్నారు మీరు? కాదు, ఆగస్టు 2 సినిమా గురించి నేను మాట్లాడుతుంటే మీరు నా పర్సనల్ అటాక్ చేస్తారండి. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ బీయింగ్ ఏ లేడీ? నేను ఇంతకు ముందు కూడా చేసిన దాని మీద నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఛాన్స్ దొరికింది అందుగురించి. సరే, నేను వచ్చాను. వచ్చేలోపు పిచ్చి వీడియోలు అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? నా పిచ్చి వీడియోలు అంటే మీ పిచ్చి న్యూస్. మీరు పిచ్చి వాళ్ళు, మీ పేపర్ లో పిచ్చి. ఇది మైక్ టీవీ. మైక్ టీవీని అవమానిస్తే నేను ఒప్పుకోను. నేను టీవీని అవమానించట్లేదు, మీరు నన్ను అవమానిస్తారు, నేను మిమ్మల్ని అవమానిస్తున్నా. నన్ను కూడా అవమానించాల్సిన హక్కు మీకు లేదు. నన్ను అవమానించే హక్కు మీకు ఇచ్చారా దేవుడు? డెఫినెట్లీ నాకు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం నా హక్కు, నా స్వేచ్ఛ, హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. నేను సినిమా తీసా, సెన్సార్ చేపించా, రిలీజ్ చేస్తున్నా. ఇష్టమున్న సినిమాలు తీసి సొసైటీలో వదిలేసి చూడండి అంటే ఎవడు చూడాడు? అడిగే హక్కు మాకు ఉంటుంది. అసలు ఆ సినిమాలో ఏముందని సినిమా రిలీజ్ కాకముందు మీరు మాట్లాడుతున్నారు. మీరు చూసారా ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? ఏ సర్టిఫికేట్ అనేది వైలెన్స్ ఉంది. ఆడ సిగరెట్స్, మందు, అమ్మాయిలు మొత్తం ఇదే ఉంది. అందులో ఏముందని సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. ఉల్లాసం ఉత్సాహంలో ఉండేటి మందు, సిగరెట్, అమ్మాయిలు, రొమాన్స్, కామెడీ ఇవే ఉంటాయి వాటిల్లో. కొత్త ఏముంటాయి? సరే, మీకు ఆనందం రావాలంటే ఏం చేయాలి? నాది ఉదాహరణ, మీకు ఆనందం. ఇప్పుడు నాకు ఆనందం అంటే మంచి సినిమా చూస్తా. మీకు ఆనందం అంటే ఏం చేయాలి? సినిమా తీయాలంటే అన్న మీకు ఆనందం సిగరెటా? మీరేం తాగుతున్నా? మీరు గోవాకి వెళ్తారు కదా, మీరేం చేస్తారు? ఆనందంగా ఉంటే మీరు ఏం చేస్తారు? వంట చేస్తారు? మీరు మీ ఇంట్రెస్ట్ ఏంది అంటున్నా, ఊరికి అడుగుతున్నా క్యాజువల్ గా చెప్పండి. సరే, డాన్సింగ్. డాన్సింగ్ ఎందుకు? డాన్సింగ్ డాన్సింగ్ ఇట్టిట ఊపడాలి ఎందుకు? అది ఎందుకంటే కళ, అది కళ. ఐ అప్రిషియేట్ దట్. We like to see if people dance. Cinema chesthe, we like to see. People like to see the movie. Ida telisipothandi. Idi cheyadu, adi cheyadu. Meeru cheppadani naaku. Meeru cinema teeyalante first oka arhata undali. Naaku credibility. Em arhata undi? Credibility 100 to 150% ఉంది నాకు సినిమా చేయడానికి. నాకే కాదు, ఎవ్వడికి అవసరం లేదు నాకు, కానీ ఉంది, నేను చేసా. ఎవ్వడికి అవసరం? మీరు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు, కాపీ క్యాట్. ఏ సాంగ్? అదేం సాంగ్? రెంటు ఉంటావా, పర్మనెంట్ ఉంటావా? ఏంది కాపీ క్యాట్? ఇట్స్ మై ఓన్ ట్యూన్, నా హార్డ్ వర్క్. పాట వింటే, ఆ పాట విన్నారా విజయ్ గారు ఎప్పుడైనా? ఆ సినిమాలో ఆయన పాట విన్నారా? ఎందుకంటే ఇలా డిగ్రేడ్ చేస్తున్నారు ఒక మనిషిని, క్రియేటివ్ గా కష్టపడి మాట్లాడుతుంటే. పారడీ చేస్తారు కదా, పారడీ చేస్తే సాంగ్స్ హిట్ అవుతాయి కదా, వేరే సాంగ్ తీసుకొచ్చి. కాదండి, కనీసం ఏమండి, నేను పిలిస్తే వచ్చాను. ఇలా మీరు మాట్లాడడానికి అయితే నేను రాలేదు. అదే ఎవడు పిలిచాడని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అన్న కెమెరామెన్ అన్న పిలిచారు, ప్రమోషన్ కి నాకు వెళ్ళిపోతుంది, నేను వచ్చాను. కానీ మీరు ఇలా డిగ్రేడ్ చేయడానికి పిలిస్తే మటుకు నేను వచ్చాను. డిగ్రేడ్ చేయట్లేదు, దెన్ వాట్? నేను అడుగుతున్నాను, అసలు మీరు చేస్తున్న పన్ను కూడా ఒకసారి సొసైటీకి యూజ్ అవ్వాలి. మీ ఇష్టం ఉన్నట్టు చేసి సొసైటీ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్. నేను హీరోగా లేనా? మీరు హీరో అంటే ఎవరు నమ్ముతారండి? లేనా హీరోగా? అంతకన్నా కట్అవుట్ దొరకదా? ఆయన హీరో అండి, ఆయన హీరోవా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? కాదు మేడం, నా తెలియక అడుగుతా. ఒకసారి చెప్పండి, మీకు ఏం చేస్తే ఆనందం? నా తెలియదు ఎందుకు నా మీద విచ్చుకుపడుతున్నారు. మీ వెనకాల కళ్యాణి గారు ఉన్నారా? కళ్యాణి గారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మహిళా సంఘం ఏమైనా ఉన్నారా? ప్రాబ్లం ఏంటి? వాట్ ఎవర్ నాకు ఇప్పుడు అడుగు. ప్రాబ్లం ఏంటి? పేపర్లు ఇసిరేస్తారు మొగోడి, మొగోడి మీద పేపర్లు ఇసిరేస్తారు. మా మొగోళ్ళ సంఘాలు లేవనా? ఎట్లా మీ ఇష్టం ఉన్నట్టు అమ్మాయిలు మాట్లాడుతూరుకుంటారా? ఎవరు ఎవరు మాట్లాడినా ఎవరిని మీ కంప్లైంట్ చేశారా? ఇప్పుడు స్టూడియోకి వచ్చి మనిషివా,
చిలిపి అని అర్థం. చిలిపి అంటే తెలియకుండా ఏదో ఆడుకునేది, కానీ నేను తెలిసే చేస్తున్నా. చాలా సౌమ్యని, చాలా డెలికేట్ గా చేస్తున్నాడు. లారీ సినిమా ఏం చేద్దాం అనుకుంటున్నారు? లారీ సినిమా నేనేం చేస్తా? ఆడని వరా థియేటర్ ని మీరు థియేటర్ లో జించేయడం కాదు, పోస్టర్ లో జించేస్తున్నారు జనాలు బయట. అది చూసారా మీరు? పోస్టర్లు జించేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు కదా, పోస్టర్లు అక్కడ పెట్టేయండి ఇక్కడ పెట్టేయండి అని అంటున్నారు కదా, పోస్టర్లు జింపేస్తున్నారు. సినిమాలో థియేటర్ని జించేది ఏం లేదాడ. అసలు నేను చెప్తున్నా కదా, రేపు ఎప్పుడు 2022 అంటే శుక్రవారం రోజు రిలీజ్ అంట, 10 మంది కూడా రా నేను ఛాలెంజ్ చేస్తాను. 10 మంది అంటే ఎక్కువ వస్తే మళ్ళీ రండి స్టూడియోకి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏమీ జరగకుండా, నా బిజినెస్ జరగకుండా, నా సెటప్ మొత్తం క్లోజ్ అయ్యి నేను సూసైడ్ చేసుకోవాలి, అది మీకు కావాల్సింది. మీరు సూసైడ్ చేసుకుంటున్నట్టు ఉన్నారా? అలానే మాట్లాడుతున్నారు మీరు. జనాలని కొట్టారన్నారు ఇందాక కళ్యాణి గారిని, కొట్టానన్నారు అవునా కదా? వచ్చే వాళ్ళని నేనెందుకు దేవి నాగవల్ని అవుతానండి? ఇష్టం ఉన్నట్టు మేడం ఇలానే మాట్లాడతారు, మీరు ఇలానే మాట్లాడతారు. అడిగే హక్కు ఉంటుంది మాకు. ఏం అడుగుతున్నారు మీరు? మీరు ఫస్ట్, నేను ముందే చెప్పాను, ఫస్ట్ రావడం నాకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను. నేను కాదు ఫస్ట్, మీరు నేను అక్కడి నుంచి ఫోన్ వింటూ వస్తున్నా, పిచ్చి వీడియోలను మొదలెట్టారు. నా కంటెంట్ పిచ్చి అంటే నా కోపం వచ్చి మాట్లాడుతున్నా. పిచ్చి వీడియోలు అంటే ఇజ్ ఇట్ రాంగ్ టు డిబేట్? ఇజ్ ఇట్ రాంగ్ టు టాక్ అబౌట్? పిచ్చి వీడియోలు అంటే మీరు నా మీద గిరుచుకు పడతారా? అవును మరి. నాకు అడిగే నోటికి వచ్చింది, కెమెరా ఉంది కదా అని నేను చెప్తా. ఇప్పుడు మీ పేరు మేడం? సహస్ర. సహస్ర మైక్ టీవీలో సహస్ర మేడం. ఆమె నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ, ప్రజల పైన విరుచుకుపడుతూ, చేయని వాళ్ళని చేసింది చూపిస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మనిషి ఆవిడ. ఆవిడ న్యూస్లో మ్యాటర్ ఉండదు. ఇప్పుడు మీకు ఎంత కోపం వస్తుంది? రాదు కోపం. ఎందుకు రాదు? మీరు చెప్పింది పశ్చాత్తాపం, నేను చెప్పింది నిజం. ఇదే నొక్కి నొక్కి చెప్తే మీకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచేటట్టు, ఎవరిని ఉద్దేశించినట్టు ఎప్పుడు? ఆగస్టు 2 లారీ చాప్టర్ 1 ఉంది, సినిమా గురించి ఏమైనా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. పర్సనల్ డిబేట్, ప్రజల టైం వేస్ట్, ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. సరే, ఆగస్ట్ 2 ఈ లారీ చాప్టర్ 1 అంటారు కదా, చెప్పండి అసలు ఏముంది సినిమాలో, మేము ఎందుకు వచ్చి చూడాలి? ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 సినిమా, సినిమాలో ఒక ప్రోడక్ట్ ఉంటది, దానికి లారీలో ప్రోడక్ట్ ఉంటది. ఏం? కొకైన్, డ్రగ్స్ ఇవే ఉంటాయి. అవి ఉండవు, గోల్డ్ ఉండదు, మనీ ఉండదు, చాలా కొత్తది ఉంటది. అలా మూస పాత కథలు కాదు నాది. నాది చాలా కొత్తదండి. చెప్పకూడదు. 70 రూపాయలు ఇచ్చి చూడాలి మీరు. 150 రూపాయలు టికెట్ ఇచ్చి ఐమాక్స్ లో బుక్ చేసుకుని చూడండి. ఇప్పుడు మీ సినిమా 70 రూపాయలు పెట్టి మేము వస్తామని మీరు అనుకుంటున్నారా? వీళ్ళందరి కోసం చూడకపోయినా, దొంగతనం ఏదో ఒక రోజు బెడ్రూమ్ లో కూర్చొని తప్పకుండా చూస్తారు ఓటీటీలో, అది నాకు తెలుసు. తెలుసు, తప్పకుండా చూస్తారు. మీ దాంట్లో చూడం చూడం అనే వాళ్ళే చూస్తారు. ఎందుకు చూస్తారు? సరే, ఇంట్రెస్ట్ దమ్మే. ట్రైలర్ లో దమ్ముంది కాబట్టి, సినిమాలో దమ్ముంది కాబట్టి. దమ్మ ఏం దమ్ముంది చెప్పండి? అసలు ప్రోడక్ట్ ఉందన్నారు, రివీల్ చేయట్లేదు. ఏ సర్టిఫికేట్ అన్నారు? దేశ విద్రోహికి సంబంధించిన అలాంటివి ఏవి ఉన్నా కూడా ఇవన్నీ కూడా చట్టరీత్య నేరం. అలాంటిదే మీరు ఒక ప్రొడక్ట్ చేస్తారు. కల్పిత కథ, అది ఒక కల్పిత కథ. యథార్థ కథ చేయాల్సింది. యథార్థ కథ ఎందుకు చేస్తాం? కల్పిత కథ చేసాము. నేను రాసుకున్న కథ, నాలుగు లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు, వాడి మాట తీరు ఇలా ఉంటుంది, వాడి స్టైల్ ఇలా ఉంటుంది, వొకాబులరీ ఇలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఇలా ఉంటుంది, కామెడీ ఇలా ఉంటుంది, వాడు ఒక డ్రైవరు అని నేను ఒక కథ రాసుకుని. మీ క్వశ్చన్ తెలుసా? ఈయన ఈ తెలుగు సినిమా, తెలుగులోనే ఈయన చూడాలంటేనే ఎంతమంది అసలు వెళ్తారా అన్నట్టున్నారు. ఇప్పుడు ఈయన గారంట పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో సినిమా తీశారంట విజయ్ గారు. నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. మీకు వచ్చిన 3 లాంగ్వేజ్ మీకు రాని భాషలో కన్నడ పెద్దవాళ్ళు 5 లాంగ్వేజ్ వాళ్ళందరికి అన్ని లాంగ్వేజ్ వచ్చా? వాళ్ళు అడుగుతున్నారా మీరు? ఎందుకు రాదు పెద్ద సినిమాలకి? ఎందుకు రాదు? మీకు చెప్పారు వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడడం చూసి? లాంగ్వేజ్ రాకుండా ఎవరు చేయరు. సరే, వాళ్ళ గురించి పక్కన పెట్టండి. పాయింట్ దొరికితే దాన్ని స్కిప్ చేస్తారు, వేరేది మాట్లాడతారు. మీరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీశారు కదా, ఒక్క తమిళ మాట్లాడండి. మీరు నవ్వుతుంటే చాలా బాగుంది, నవ్వండి. ఎందుకు ఇట్లా సీరియస్ గుండి, ఎందుకు ముసలాలు అయిపోతారు త్వరలో? నాకు నవ్వు వస్తుంది. మీరు పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీశారంటే కన్నడ మేక్ ఇట్ సీరియస్. నా ఆర్ట్ని మీరు తక్కువ వచ్చిన నవ్వద్దండి, మేక్ ఇట్ సీరియస్. తమిళ్, కన్నడ, ఇంకే లాంగ్వేజ్? తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. బెంగాలీలో కూడా ప్రతి పాట. బెంగాలీలోనూ కూడా వదిలేరా? మీకంటే సరే, తెలుగులో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వచ్చి చూస్తారు. ఒక్క నిమిషం, బెంగాలీలు మిమ్మల్ని ఎందుకు చూడాలి? మీరు ఎవరైనా చూస్తారు బెంగాలీ వాళ్ళు? ప్రతి పాట, ప్రతి ట్రైలరు, ప్రతి లాంగ్వేజ్లో చాలా ప్రాపర్గా, క్షుణ్ణంగా, సూట్ అయ్యే విధంగా సెట్ చేసి చాలా అందంగా తీర్చిదిద్ది. అది కూడా కాపీ క్యాటేనా? బెంగాలీ హిట్ సాంగ్స్ అన్ని తీసుకొని కాపీ కొట్టేసి ఉంటాను.
తెలుగులో చేసినటువంటి ట్యూన్ విధానాలని బెంగాలీలో కాపీ చేసి చేశారు, డబ్బింగ్ చేశాం. తమిళ్లో కూడా హిట్ సాంగ్ ని కాపీ చేసి. అసలు నేను ఇంత ఎందుకు ఇంత రిజెక్షన్ భరిస్తున్నా సొసైటీ నుంచి, ఎస్పెషల్లీ మీ నుంచి. సహస్ర గారు పేరు అందంగా ఉంది, మీ స్మైల్ బాగుంది, అందంగా ఉన్నారు మనిషి. వై మైండ్ ఇంత బూత్గా ఎందుకుంది మీకు? బూత్ నాకు లేదు, మీకుంది. నాకు ఇప్పటికీ మీకు అంత కాన్ఫిడెంట్ ఎట్లా వచ్చింది? తమిళ్లో తెలుగులో, తెలుగు అంటే ఓకే పోనీ, మీకంతా కొంత ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు సార్ మీ ఫ్యాన్స్ మీరు డబ్బులు ఇచ్చి ఇప్పుడే ప్రీ ప్రమోషన్ వేస్తా ఉంటారు కాబట్టి వెళ్ళి చూస్తారేమో. తమిళ్లో ఎందుకు వచ్చి చూడాలి? సినిమా గురించి కన్నడ కన్నడ ఎవడొచ్చి మిమ్మల్ని చూడాలండి? ఎవరని కన్నడ బాగుంటే లారీ అనేది కన్నడలో లారీనే, బెంగాలీలో లారీనే, తమిళ్లో లారీనే, ప్రతి చోట లారీ 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 కోసం వచ్చి చూడాలి సినిమా టైటిల్. అండ్ ఆల్సో లారీలో వినండి, ఇది ఒక కుటుంబ కథ చిత్రం. కుటుంబం ప్రతి చోట కుటుంబమే, ఎమోషన్ ప్రతి చోట. కుటుంబం అక్కడ నేను చూసిన ట్రైలరు, ఫాదర్ లేదా, మదర్ లేదా, చెల్లి లేదా, పెళ్లి లేదా, సీన్ లేదా, రొమాన్స్ లేదా, కామెడీ లేదా, ఫైట్ లేదా. డైరెక్టర్ మీరేనా? నేనే. అసలు యాక్టింగ్ కాలేదు, అసలు యాక్టింగ్ లాగా ఉందా? నేను చూసిన తల్లి సెంటిమెంట్ చేసిర్రు. సీరియల్ ఆర్టిస్టులు కొద్దిగా నయం అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆర్టిస్టులు అందరినీ? డైరెక్టర్ మీరు దగ్గర ఉండి చూసుకోవాలి కదా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. డైరెక్ట్ లిమిట్స్ మాట్లాడి క్రాస్ మరీ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ వరకే చేయండి. ఎక్కువ ఏం మాట్లాడాను? మరి నవ్వుతున్నారు, సీరియల్ అని కంపేర్ చేస్తున్నారు. కామెడీ అనిపించింది మీరు? నేను చూసాను ట్రైలరు, అది సెంటిమెంట్ లాగుందా? సెంటిమెంట్ లాగుందా అసలు ఆ సినిమా? అసలు మీకు సినిమా చూడడం వచ్చా? ఎందుకు న్యూస్ యాంకరింగ్ చేయడం వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా మైక్ పట్టుకున్న ముఖమేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నీకు ఎంత కోపం వస్తుంది? మీరు అని ఇప్పుడు వరకు అన్న, ఇప్పుడు నీకు అనాల్సి వస్తుంది. మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడుతున్నారు నా సినిమా సీరియల్ అని, బాగలేదని? మీ తమ్ముడు ఇలా సినిమా చేస్తే ఇలానే అంటారా? మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ మీరు సీరియల్ చూసిన చేసిన దానికన్నా కూడా దరిద్రంగా ఉందని అంటారు. నేను అంటాను ఎందుకంటే నేను చూసాను, అది ట్రైలర్ చూసాను. ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు. బాగాలేదు కదా మేడం, మీకు నచ్చలేదు కదా? అసలు బాగాలేదు. మీకు నచ్చలేదు కదా? నచ్చలేదు. మీరు చూడొద్దండి, పది ప్రజల మీద రుద్దండి. మీ ఒపీనియన్, దట్స్ యువర్ ఒపీనియన్, కీప్ యువర్ పాకెట్, దట్స్ ఇట్. మీరు ఇప్పుడు సినిమా బాగుందే, మీ స్వేచ్ఛ భావన ఎలా చూపిస్తున్నారు? నా స్వేచ్ఛ, నా స్వేచ్ఛ చెప్పండి. ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో 100 మంది చూస్తారు వీడియో, దీంట్ ఎందుకు చెప్తున్నారు మీరు? సినిమా సినిమా చూసారా మీరు? ట్రైలర్ చూసి రివ్యూ చెప్పాలి కదా. నేను రివ్యూనే చెప్తున్నాను. మీకు నచ్చలేదా? నచ్చలేదు. సరే, మీకు దమ్ము ఉంటే మీ మెయిల్ ఐడితో నా కమెంట్, నా ట్రైలర్ కింద కమెంట్ పెట్టండి బాగాలేదని. తర్వాత మీ ఎప్పుడో పెట్టాను, ఇప్పుడు పెట్టండి, మీకు తెలుస్తుంది. ఎప్పుడో పెట్టాను, ప్రజలు నచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. సరే చూద్దాం సినిమా, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. థియేటర్లు చినిగిపోతాయి, బ్లాక్ బస్టర్. ఆగస్ట్ ఐమాక్స్, ఆగస్ట్ 2న శుక్రవారం 9 గంటలకు ఐమాక్స్ కాడికి రండి. పేలిపోకపోతే నాది పూచి. చూద్దాం. ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. మొత్తం శ్రీకాంత్ రెడ్డిని సపోర్ట్ చేసే ఫ్యాన్ బేస్ అంతా ఉంది. వాళ్ళంతా ఏ కేటగిరీ నాకు తెలియదు, బట్ సొసైటీలో అడిగే హక్కు నాకు కూడా ఉంది. ఏం జరుగుతుందో ఏంటి, సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ లో చెత్త వీడియోలు తీయడం అనేది కరెక్ట్ కాదు. నేను దాని గురించి మేము కాదు, చాలు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను కూడా కంట్రోల్ చేసుకుంటున్నా, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉన్నట్టు మాటలు అన్నారు నన్ను, అయిపోయింది. మీరు నన్ను అన్నారు చాలు, ఇంకా మాటలు అంటే పడే అబ్బాయిలు అనుకున్నావా ఈ కాలంలో మేము? అయితే ఇష్టం అంటే మేమంటాం. మరి అందుకే అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు చూపిస్తున్నాడు, ఒక ఆటబొమ్మ. రెస్పెక్ట్ ఇస్తా ప్రతి ఒక్కరికి నేను. నన్ను తక్కువ మేము మాట్లాడతాం, మాకు హక్కులు లేవా? మేము మాట్లాడకూడదా?